వేడి వేడి అన్నం, చింతపకాయ పండు మిర్చి పచ్చడి, నెయ్యి, గో వేడన్నం, చింతకాయ పచ్చడి, నెయ్యి. సూపర్ డూపర్ టేస్టీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఇంట్లో ఈ కర్రీ కాదు పచ్చడి, పచ్చడిని ట్రై చేయండి. మా ఛానల్ పేరు వెల్కమ్ టు ఫ్యామిలీ పాట్. ఈ వీడియోలో మీ అందరి కోసం మేము తీసుకొచ్చేసాం పండు మిర్చి పచ్చి చింతకాయ పచ్చడి, నిల్వ పచ్చడి. సో దీనికి కావాల్సిన పదార్థాలు పండు మిర్చి పచ్చి చింతకాయ తొక్కు. ఇది ఒక 10 డేస్ బ్యాక్ మేము ఉప్పు పసుపు పచ్చి చింతకాయలు వేసి దంచి దీంట్లో తొక్కు తీసి ఇలా గింజలు అండ్ ఈ పీస్ సపరేట్ చేసి పెట్టుకున్నాం. సో ఇది ప్లస్ పసుపు, కొంచెం మెంతిపిండి. ముందుగా ఈ చింత తొక్కు ఎంత ఉంటే ఈ పండు మిరపకాయ కూడా అంతే ఉండాలి. ఇది ఒక 1/2 కేజీ అండ్ ఇది ఒక 1/2 కేజీ మేము తీసుకున్నాం. ఈ రెండింటిని మిక్సీ పట్టుకొని వచ్చేస్తాం. రండి, మిక్సీ జార్లో పండు మిర్చి కట్ చేసినవి, చింత తొక్కు, కొంచెం పసుపు, ఇందులో వేయించిన మెంతులైనా వేసుకోవచ్చు. ఇది వేయించిన మెంతు పిండి. సో ఇవన్నిటిని కలిపి మనం గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మేము మెత్తగా గ్రైండ్ చేసుకొని వచ్చినాం మిక్సీలో. సో దీన్ని ఒక పొడి గ్లాస్ జాడీలో పెట్టుకుంటే మనకి ఒక 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని తాళింపు పెట్టుకోవచ్చు. సో ఖచ్చితంగా ఉప్పు మాత్రం పర్ఫెక్ట్గా సరిపోవాలి. నెక్స్ట్ వాటర్. పండు మిరపకాయలు ఒక సీజన్లో, వింటర్ సీజన్లోనే దొరుకుతాయి. ఆ టైంలోనే మనం పచ్చడి పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చింతకాయలు కూడా ఈ సీజన్లోనే దొరుకుతాయి. రైట్, చింతకాయలు పండు మిరపకాయలు దొరికినప్పుడే పచ్చడి పెట్టుకోవాలి. చూడండి, ఇలా చింత తొక్కు మరియు పండు మిర్చి పచ్చడిని మనం గ్రైండ్ చేసుకొని ఇలా పెట్టుకున్నాం. సో ఇప్పుడు దీన్ని తాళింపు వేసుకోబోతున్నాం. సో ఇది నేను స్టోర్ చేసుకుంటా. సో దీన్ని తాళింపు వేస్తున్నా. తాళింపు వేయడానికి మనకు ఆల్రెడీ అందరికీ తెలిసినవే పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతిపిండి, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి, నూనె, పల్లి నూనె వాడుతున్నా. ఇక్కడ ఈ నూనె కొంచెం వేడెక్కేసింది. సో ఈ టైంలో మేము పచ్చి శనగపప్పు మరియు మినప్పప్పును వేస్తున్నాం. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ జూనియర్ చెఫ్ ఉన్నాడు, చూడొచ్చు మీరు. దిస్ ఇస్ జూనియర్ చెఫ్. పప్పులు వేగుతున్నప్పుడు వెల్లుల్లి ముక్కలు, ఈ వెల్లుల్లి ముక్కలు కూడా కొంచెం మనకి కలర్ చేంజ్ అవ్వాలి, గోల్డెన్ కలర్ రావాలి. ఎస్, చెఫ్ బాగా తిప్పుతున్నాడు రౌండ్ రౌండ్గా. ఇదే టైంలో మేము ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. ఈ టైంలో కొంచెం మెంతిపిండి ఆల్రెడీ పచ్చళ్ళు వేసా. నెక్స్ట్ కొంచెం ఇంగువ పసుపు వేయట్ల, ఆల్రెడీ అందులో వేసిన కొంత కలర్ కోసం. ఇప్పుడు కరివేపాకు, కొంచెం పసుపు, చూడండి ఇక్కడ మనకి ఆనియన్ వెల్లుల్లి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చినాయి. సో ఈ టైంలో మనం ఆల్రెడీ నూరి పెట్టుకున్న
చింతతొక్కు పండుమిర్చి పచ్చడి. ఈ చింతతొక్కు పండుమిర్చి పచ్చడి అసలు చింతకాయ పచ్చడి చిన్న పిల్లలకి అన్నం నెయ్యి వేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లి మాత్రం కొంచెం కలరు ఎక్కువ రానివ్వకండి, లేదంటే చేదైపోతుంది. సో జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్ టైంలో కరెక్ట్గా పచ్చడి వేయండి. సో కొంచెం సేపు ఆయిల్లో ఉంచి వెంటనే మనం దించేద్దాం.